డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ సుందరరాం రెడ్డి గారు ఒక స్టాక్ యొక్క సామర్థ్యాన్ని దాని శక్తిని ఏ విధంగా అంచనా వేయచ్చు అంటారు అదేవిధంగా స్టాక్ సెలక్షన్ అనేది కూడా ఒక ఆర్ట్ అంటారు కదా సో మరి ఎలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేస్తే అది ఒక మంచి ఆర్ట్ అవుతుంది అంటారు ఆ స్టాక్ సెలెక్షన్ డాక్టర్ సచిన్ వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అన్ని రైట్ మనం ఎక్కువ సార్లు స్టాక్స్ ని మంచి స్టాక్ పిక్ చేసినా సరే స్టాక్ మూవ్ పెద్ద కావచ్చు అండి ఎగ్జాంపుల్ రిలయన్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ లిటరలీ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అంటే మూవ్ అవ్వట్లేదు అండ్ హెచ్డిఎఫ్సి లాస్ట్ త్రీ ఇయర్స్ రిటర్న్స్ జీరో అండి అండ్ భారతీయ ఎయిర్టెల్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డెకేడ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ జీరో రిటర్న్స్ అండి భారతీయ ఎయిర్టెల్ ఒక్కసారి చార్ట్ బ్రేక్అవుట్ అయింది ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి పరిగెడుతూ ఉంది అందుకని స్టాక్స్ ఫండమెంటల్లీ ఎంత సౌండ్ అయినా సరే ఎంత సౌండ్ అయినా సరే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు జీరో రిటర్న్స్ వస్తుంటాయి మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే సేల్స్ పెరిగితే కంపెనీ ప్రాఫిట్ పెరిగితే దాన్ని పేరల్ గా స్టాక్ కూడా పెరిగిద్ది అంటారు ఎందుకంటే ఈ అసెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుద్ది అనుకుంటారు అది కొంతవరకు అండి నిజమేంటంటే ఇన్స్టిట్యూషన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్ ని వాళ్ళు దానికి ఫ్యూచర్ లో పెద్దగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటేనే వాళ్ళు పెడతారు పైగా వాళ్ళు బెటర్ చాయిస్ ఉన్న కంపెనీ ఉందనుకోండి ఆల్టర్నేటివ్ గా ఈ కంపెనీని పెద్ద పట్టించుకోరు అందుకని స్టాక్ మార్కెట్ లో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎసెట్స్ బాగా పెరుగుతున్నా సరే ఆ స్టాక్ ప్రైస్ రిఫ్లెక్ట్ అవ్వకుండా చాలా స్టాక్స్ ఉంటాయండి అలాంటి చాలా స్టాక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ గా ఇస్తున్నాను మీరు కనుక టెన్ ఇయర్స్ బ్యాక్ పిక్ చేసి ఉంటే ఇదే బ్యాంక్స్ కంప్లీట్లీ మీకు జీరో రిటర్న్స్ లేదా టూ త్రీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ చూద్దాము టెన్ ఇయర్స్ బ్యాక్ నువ్వు కొంటే గన నీకు ఇప్పుడు మైనస్ టెన్ పర్సెంట్ ఇయర్ గా కొంటే వన్ ఇయర్ బ్యాక్ నీకు థర్టీ త్రీ పర్సెంట్ అలాగే కాశ్మీర్ బ్యాంక్ కానీ పంజాబ్ సింధు బ్యాంక్ కానీ ఐడిబిఐ బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ కెనరా బ్యాంక్ కానీ కరూర్ వైసీపీ బ్యాంక్ కానీ కర్ణాటక బ్యాంక్ కానీ ఏది తీసుకొని సరే కర్ణాటక బ్యాంక్ క్వాలిటీ బ్యాంక్ అది టెన్ ఇయర్స్ బ్యాక్ కొంటే నీకు వచ్చింది టెన్ పర్సెంట్ ప్రయాణం ఈ వన్ ఇయర్ కొంటే సిక్స్టీ టూ పర్సెంటేజ్ దాని మీనింగ్ ఏంటంటే మా అదే క్వాలిటీ బ్యాంక్ మళ్ళీ అప్పుడున్న ఇప్పుడైనా సరే సేమ్ మేనేజ్మెంటే ఉంటుంది బట్ స్టాక్ మార్కెట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా స్టాక్ని నెగ్లెక్ట్ చేస్తుంది అందుకని మీరు ట్రూ ఇన్వెస్టర్స్ అయితే మీరు కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది స్టాక్ రేట్ పెరగంగానే స్పాట్లో ఇంట్రాడేలో ఇది మూవ్ అవుద్దిని అలా ఎక్స్పెక్ట్ చేయమాకండి అందుకని మేమైతే ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే చార్ట్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫండమెంటలీ సౌండ్ ఉండాలి అదే టైంలో చార్ట్ ప్యాటర్న్స్ ఏదైనా బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి అప్పుడు తీసుకుంటారనమాట అందుకని పొజిషనల్ ట్రేడర్స్ అంటే డెలివరీ బేస్డ్ టెడర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఫండమెంటల్ సౌండ్ కావాలి వాళ్ళకి ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఇంకా ట్రెండ్ ఫాలోయింగ్ మెథడ్స్ ఫాలో అవుతారనమాట అందుకే వాళ్ళు ఫిగ్గా కపుల్ ఆఫ్ మంత్స్లోనే ఒక థర్టీలు ఫార్టీలు గెయిన్ చేస్తారనమాట వాళ్ళు ఓకే అమెరికాలో అయితే ఇన్వెస్ట్మెంట్ ఛాంపియన్షిప్ అని పోటీలు కండక్ట్ చేస్తూ ఉంటారండి అఫీషియల్గా ఈ సంవత్సరం మన ఇండియానే వచ్చారు గోవర్ధన్ గుజాల అని చెప్పేసి మన ఇండియానే వచ్చారు ఆల్మోస్ట్ ఎయిటీ హండ్రెడ్ పర్సెంటే వచ్చింది ఈ సంవత్సరం అక్కడ అఫీషియల్ కండక్ట్ చేస్తారు బట్ ఇండియాలో ఇలాంటి మెదడ్స్ ఏం లేవు అనమాట అందుకని ఎవరెవరు ఎంతెంత ఎలా సంపాదిస్తున్నారు అనేది మన ఇండియాలో అంత బాగా తెలియదు అనమాట బట్ అమెరికాలో అట్టు కదా అఫీషియల్గా వాళ్ళు ఈ మంత్ ఎంత వచ్చింది ఈ మంత్ వచ్చిందని డిక్లేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ మెథడ్స్ చాలా పాపులర్ వాళ్ళది మీరు ఆర్ట్ అని చూసావా ఆర్ట్ ఏంటంటే ఇన్ టైంలో మూవ్ అయ్యే స్టాక్ను పట్టుకోవటం ఇట్ షుడ్ బి ఫండమెంటల్ సౌండ్ బట్ అదే టైంలో అది మూవ్ అవుతున్నప్పుడు రెడీ అవుతున్నప్పుడు తీసుకుంటారనమాట యూజువల్ గా స్టాక్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది కన్సాలిడేషన్ మోడ్ అంటే సరిగా మార్కెట్లో ఉంటుంది కపుల్ ఆఫ్ మంత్స్ టూ ఇయర్స్ కూడా అప్పుడు అది బ్రేక్అవుట్ అయినప్పుడు మాత్రమే యాజ్ ఎ ట్రేడర్గా మీరు దాన్ని పట్టుకోవాలి అది కన్సల్టేషన్ అవుతా ఉంది అనుకోండి టైం వేస్ట్ అవుతుంది కదా మనీ అనవసరంగా వేస్ట్ అయిపోద్ది అనమాట అందుకని టెక్నికల్ అనాలిసిస్ ఆర్ట్ అండ్ సైన్స్ అంటాం ఆర్ట్ ఏంటంటే అది రెడీ టు మూవ్ అన్నప్పుడు మాత్రం క్యాప్చర్ చేయాలా సైన్స్ ఏంటంటే అది ఎందుకు మూవ్ అవుద్ది అని మీరు అనుకుంటున్నారో మీకు ఎవిడెన్స్ ఉండాలి అంటే చార్ట్ ప్యాటర్న్స్ చూసుకుంటారు వాల్యూమ్ ఆ టైంలో వాల్యూమ్స్ బాగా గ్యాదర్ అవుతుంది అనుకోండి ఒక ఇన్స్టిట్యూషనల్ షాపింగ్ చేస్తున్నారు ఇది రెడీ టు బ్రేక్అవుట్ అనమాట ఒకసారి బ్రేక్అవుట్ అయింది క్విక్ గా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది దాన్ని మనం మూమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అనుకోవచ్చు ఓకే అందుకని ని ఎప్పుడు కొనుక్కొని అంతే ఉంచుతామంటే ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ దాన్ ఓకే అనమాట ఎప్పుడు మూవ్ అయింది నీకు ఓకే బట్ యాజ్ ఏ ట్రేడర్ నాకు ఎప్పుడో మూవ్ అయితే కాదు ఇప్పుడే నాకు కావాలి అందుకని ట్రేడర్స్ వాళ్ళందరూ టికెన్ క్లాసెస్ టూల్స్ అప్లై చేసేసి ఆ స్టాక్ ని ఐడెంటిఫై చేస్తారు ఓకే అందుకని సెక్టార్ రొటేషన్ నిరంతరం జరుగుతూ ఉంటది సెక్టార్ రొటేషన్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి బ్యాంకింగ్ సెక్టర్ అప్టెంట్ కెల్తాయి అనమాట ఈ టైంలో ఇన్ టైంలో నువ్వు అక్కడికి వచ్చి ఆ బస్సును క్యాచ్ చేస్తే నీకు హండ్రెడ్ పర్సెంట్ నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉంటుంది ఇలా కాదు ఎస్బీఐ మంచి కంపెనీ పంజాబ్ మంచి కంపెనీ అని ఉన్నారనుకోండి అని ఒక టెన్ ఇయర్స్ ఉన్నా సరే నీకు యావరేజ్ మీద బ్యాంక్ డిపాజిట్స్ కన్నా ఎక్కువే రావు బ్యాంక్ డిపాజిట్ ఎంత అంతే వస్తుంది అందుకని స్టాక్ పికింగ్ చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎందుకు పిక్ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ ఎఫర్ట్ ద ఫండమెంటల్ అండ్ రెండోది అలకేషన్ ఇంపార్టెంట్ మంచి స్టాక్ కదా అని చెప్పేసి మీరు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు కేటాయించారు అనుకోండి మనకు వచ్చేది ఏం లేదు కేటాయిస్తే రాదు నీకు అలకేషన్ ఎక్కువ ఉంటేనే మనకి మాక్సిమం మిగిలిద్ది అనమాట ఒకవేళ ఫండమెంటల్ నాకు హెడేక్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈటిఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి ఎందుకంటే అవి బంచ్ ఆఫ్ ది స్టాక్స్ కాబట్టి కన్జర్వేటివ్గా ఉంటాయి లో బీటా అనమాట బల్క్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం ఎక్కువ శాతం పోర్టబుల్ ఏం జరిగిందంటే ఎవరికి వాళ్ళే కొన్ని స్టాక్స్ అంటే ఇష్టపడతారు ఎక్కువ మంది రిటైలర్స్ ఏంటంటే ఇష్టం ఇష్టపడతారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచిది అంటారు ఏంటి మంచిది అంటే మంచిది అంతే అది పెద్ద కంపెనీ ఎప్పుడ బ్రాంచ్ ఉన్నాయి ఇండియాలో అర్థ లార్జెస్ ప్రైవేట్ బ్యాంకు అంటే ఫండమెంటల్ గా ఇలాంటి వ్యూ ఉంటుంది దానిలో అందుకుని వాళ్ళు ఫాస్ట్ ని ప్రొఫెషన్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్ కన్సల్ట్ ఓన్లీ పీచర్ నే చూస్తారు టెక్నికల్ ఏంటి గ్రాఫ్లు ఎలా ఉన్నాయి వాళ్ళు పీచర్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు తప్ప ఫాస్ట్ చూడరు చూడనమాట అందుకని ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ లో ఏంటంటే పీచర్ లో మూవ్ అయ్యే కెపాసిటీ ఉన్న కంట్రోల్ మాత్రమే పిక్ చేస్తారు తప్ప ఇస్టెక్ టూ మంచి పట్టించుకోరు బట్ రిటైలర్ అన్ఫార్చునెట్లు ఏంటంటే ఇష్టం పట్టుకుంటాడు ఒకప్పుడు ఇష్టంలో అది పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ పెరిగింది అంటాడు మారుతున్న కండిషన్ అనుగుణంగా స్టాక్స్ మారుతిన విషయం తెలియదు స్టాక్స్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో లో స్టార్ట్అప్ కంపెనీస్ గ్రోత్ కంపెనీస్ మెచ్యూరిటీ కంపెనీస్ డిక్లైన్ కంపెనీస్ ఈ సైకిల్ పాస్ అవుతా ఉంటాయి ఒక సైకిల్లో ఉన్న వాల్యూషన్ నెక్స్ట్ సైకిల్ ఉండదు ఈ సైకిల్ లోని వాల్యూషన్ పీక్స్ పీక్ లెవెల్ ఉండదు ఎగ్జాంపుల్ డి మార్ట్ ఖచ్చితంగా లాంటి కంపెనీ బట్ గ్రోత్ పెద్దగా ఉండదు ముందు స్టాక్ పెద్దగా ఉండదు డి మార్ట్ లేని బిజినెస్ డి మార్ట్ అంత ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే స్టాక్ ప్రైస్ మూవ్అట్ అంత అంత ఈజీ కాదు టెన్ ఇయర్స్ లో రిటైల్ సెగ్మెంట్ బట్ అన్ఫార్చునేట్లీ అది ఆల్మోస్ట్ హండ్రెడ్ పి ఉంది హండ్రెడ్ పీ దగ్గర ఎందుకు స్టాక్ ఇష్టపడాలి మనం హండ్రెడ్ హండ్రెడ్ టైమ్స్ ఎందుకు కొనాలి నేను నా ప్రశ్న అనమాట అందుకని ఫండమెంటల్ ఎంత సౌండ్ ఉన్నా సరే ఆ పీకి అంత అంత ఈజీ ఏం కాదు ముందు పోవటం అనేది ఓకే సో అందుకని ఏం నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా అది ఆ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర రొటేట్ అవుతా ఉంటుంది నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా మనం అలా చూడరు రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి స్టాక్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది అలా ఉండదండి అందుకనే ప్యాటర్న్స్ బ్రేక్ అవుట్ చాలా ఇంపార్టెంట్ ఐఆర్సిటీసీ కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కన్సాలిడేట్ అయిన తర్వాతనే బ్రేక్అట్ అయినట్టు ఎల్ఐసి కూడా అంతే ఆరు నెలలు కింద బాటం బేసిక్ ఫామ్ అయింది కాబట్టి అవుట్ అయింది అందుకని టెక్నికల్ అనాలిసిస్ని ఆర్ట్ అండ్ సైన్స్ అంటారు ఆ ఆర్ట్ ఏంటంటే రెడీ టు మూవ్ అప్పుడు క్యాప్చర్ చేయటం ఓకే సైన్స్ ఏంటంటే ఎవిడెన్స్ ఉంటేనే మీరు కొనాలి ఇన్స్టిట్యూషన్ కొంటున్నట్టు ఎవిడెన్స్ ఉంటేనే మనం కొనాలి ఎఫర్ట్ ఫ్రమ్ ద ఫండమెంటల్ అందుకని టెక్నో ఫండ్ రెండు కలిపామనుకోండి అనుకోండి టెక్నో ఫండ్ అంటారు అది తక్కువ టైంలోనే ఎక్కువ ఎక్కువ రిజల్ట్ వస్తాయి అనమాట ఏదైనా కానీ ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ అండి అండ్ స్కిల్ ఇంపార్టెంట్ డమీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అన్ని కంబైన్ చేసినప్పుడు మనం రైట్ టైంలో ఎంటర్ అయ్యి రైట్ టైంలో మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట అందుకని బై అండ్ ఫార్గెట్ కరెంట్ మార్కెట్లో అంటే ర్యాపిడ్గా కంపెనీలు స్టేజెస్ మారుతున్నాయి అంటే స్టార్ట్అప్ నుంచి గ్రోత్ కానీ గ్రోత్ నుంచి ఎక్స్పైర్ అవుతున్నాయి కొన్ని పని లేకుండా పోతున్నాయి కొన్ని మెచ్యూరిటీ అవుతున్నాయి అంటేనే అందుకని సైకిల్ని ఫాస్ట్గా నువ్వు క్యాప్చర్ చేసేలాగా ఉండాలి అండ్ మోర్ ఎవర్ స్టాక్స్ టూ మచ్గా ఎన్విరాన్మెంట్ మధ్య షేక్ అవుతూ ఉంటాయి అది పొలిటికల్ కావచ్చు నేషనల్ న్యూస్ కావచ్చు ఇంటర్నేషనల్ న్యూస్ కావచ్చు సెక్టార్ న్యూస్ కావచ్చు కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ కావచ్చు ప్రతిదీ నేను ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది నువ్వు ఎంత సేల్స్ బాగున్నా సరే ఈ బాగలేవు అనుకోండి దండమని పడిపోతా ఉంటావు దండమన పడిపోతాను మార్కెట్ ఎంటర్ మార్కెట్ బట్టి నువ్వు పడిపోతావు ఈజీ ఫండమెంటల్ సౌండ్ అయినా సరే అందుకని ఇన్నిటిని డిస్కౌంట్ని తీసుకుంటూ నువ్వు ముందుకు పోతా ఉండాలి పైగా ఈ గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ పెరిగినా దాని కంట్రోల్ కోసం వడ్డీ రేట్లు పెంచుతారు ఇంప్లేషన్ మరీ తగ్గింది అనుకోండి దాని ఎంకరేజ్మెంట్ కోసం వడ్డీ రేట్లు బాగా తగ్గిస్తారు అంటే వడ్డీ రేట్లు పెరిగినా పడ్డా కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ లో ఇంప్లేషన్ పెరిగినా తగ్గినా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది వరల్డ్ మార్కెట్ బేర్చుకున్నా బుల్చుకున్నా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇన్ని ఎఫెక్ట్ల మధ్య మన క్వాలిటీ కంపెనీ తప్పించుకొని ముందు పోతా ఉండాలి అంత ఈజీ ఏం కాదు అందుకని టెక్నికల్స్ నీకు ఎందుకు కావాలంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మన స్టాక్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని తెలుసుకోవడం కోసం నీకు టెక్నికల్స్ కావాలి దాంతోపాటు ఫండమెంటల్ కావాలి రిటైలర్స్కి ఏంటంటే చిన్న అమౌంట్ తోటి వీటన్ని ట్రాక్ చేయటం అంత ఈజీ కాదు బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కప్ చెప్పావు అనుకోండి సిఎఫ్ఐ క్యాండిడేట్స్ పది మంది మేనేజ్ చేస్తూ ఉంటారు మన మనీని ఆ ట్వంటీలో థర్టీలో లీటర్లు వస్తా ఉంటాయి ఓకే మార్కెట్ పీక్ లెవెల్ ఉన్నప్పుడు మనం బయట బావచ్చు అనమాట అది ఈజీవే ఆ రూట్లో అందుకని సాధ్యంతో రిటైలర్స్ అందరూ డైరెక్ట్ స్టాక్ పికింగ్ బదులు ఈ ఈటీఎఫ్స్ ఇండియా ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ లో కూర్చోటం ద్వారా సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ అవ్వచ్చు అనమాట మనకు తెలుసు తెలియకో స్టాక్ స్పెసిఫిక్ జోలు వెళ్ళావు అనుకోండి రకరకాల న్యూస్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి నిరంతరం ఎక్కువ మంది దగ్గర ఏంటంటే ఒక ఇరవై స్టాక్స్ ఉంటాయి అందులో ఒక నాలుగైదు ముందు పోతా ఉంటాయి నాలుగైదు ఎందుకు పోతా ఉంటాయి నాలుగైదు ఫ్లాట్గా ఉంటాయి నెట్ ఇంజి క్వాలిటీ ఇయర్ మొత్తం చూసుకుంటే లెక్క జీరో ఉంటుంది ఎన్ని సంవత్సరాలున్నా జీరునే ఉంటాయి ఇంకా ఎన్ని సంవత్సరాలు నా జీరు ఉంటుంది ఎందుకంటే మంచి స్టాక్స్ని పెరగకుండా అడ్డుకుంటా ఉంటాం పడే వాటిని యావరేజ్ చేస్తా ఇంకా పెంచుతూ ఉంటాం లాస్ట్ ఇలాంటి అలకేషన్ వల్ల ఇలాంటి పికింగ్ వల్ల మనీ మేక్ చేయడం చాలా టఫ్ అనమాట అందుకని రైట్ స్టాక్ రైట్ అలొకేషన్ చేయాలంటే మన ప్రొఫెషనల్స్కి వల్లవుతుంది తప్ప బయటకి వల్ల కాదు బెస్ట్ మీరు రిటైలర్సా మ్యూచువల్ ఫండ్స్ వల్ల వెళ్ళండి లాక్డౌన్లో మనీ మేక్ చేసుకోండి అండ్ ప్రొఫెషనల్సా మీకు ఎట్లాగ ఏనే తెలుసు కాబట్టి మేనేజ్ చేసుకోండి సో స్టాక్ బేకింగ్ ఆల్వేస్ ఆర్ట్ అండ్ సైన్స్ గుడ్డిగా రిలయన్స్ మంచిది అని పిక్ చేసినంత ఈజీగా అయితే డబ్బు రాదు మీకు ఈ రిలయన్స్ అయినా సరే బేస్ బేస్గా తీసుకుని మనం పిక్ చేసుకోవాలి తప్ప అది మంచిది అంటే ఏ రోజు ఒకేలాగా ఉండవు అన్ని రోజులు మీకు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మనీ కావాలంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కావాలి అనుకుంటే కనుక ఎస్ రిలయన్స్ కొనుక్కోవచ్చు బట్ అగైన్ రేపు ఇంకేంటి యస్ రైట్స్కి వచ్చినా ఎయిటీ లో కట్టలేదు నోటీస్ వచ్చిన ఫిఫ్త్ అయిపోద్ది ఆ రోజు మళ్ళీ మళ్ళీ కష్టం అందుకొని అన్నిటిని తప్పించుకొని ముందుకు పోవటం అనేది ఈజేం కాదు మనం ఏంటంటే ఒక టైటాన్ ఎగ్జాంపుల్ చెప్తారు ఒక బజాజ్ ఫైనాన్స్ ఎగ్జాంపుల్ చెప్తారు కానీ అవన్నీ హిస్టరీలు అండి ముందు ముందు రోజుల్లో ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఒక ఆర్ఎఫ్ ముందు ముందు రోజులు ఎంఆర్ఎఫ్ ఇప్పుడైనా సరే సంవత్సరానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాటి రావండి ఇంకా వాళ్ళు థర్టీలు వస్తాయి అనుకుంటున్నారేమో రావు థర్టీలు లో ఎందుకంటే అది మార్కెట్ స్టేటస్ మారిపోతూ ఉంటుంది కదా మెచ్యూరిటీకి వచ్చినాయి అవన్నీ ఆ మెచ్యూరిటీలో ఆ గ్రోత్ కనిపించదు ఇంకా పాత గ్రోత్ రాదు రానప్పుడు స్టాక్ అంత పాస్ట్కు మూవ్ అవ్వదు మన వాళ్ళు ఏమి హిస్టరీని చూసేసి మళ్ళీ అలా అలా క్రియేట్ అవుద్ది ఏమని కొంటా ఉంటారు బట్ ప్రొఫెషనల్స్ ఆ హిస్టరీని చూడరు వాళ్ళు ఫ్యూచర్ ఉన్న పొటెన్షియాలిటీ చూస్తుంటారు అందుకని మీరు కంపెనీ స్టేటస్ మారితే కనుక సేల్స్ డౌన్ అవుతున్నా ఓకే పీఈ ఎక్స్పెన్సివ్ టయర్ అవుతున్నా రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతున్నా వాటికి బెటర్ టు క్లోజ్ ఇట్ అండ్ మూ టు ది న్యూ కంపెనీ అనమాట అంతే తప్ప ఓల్డ్ కంపెనీ మంచి కంపెనీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఉంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు అందుకే చాలామంది ఎందుకు స్టాక్స్ పిక్ చేసుకుని మనీ మేక్ చేయలేరు అంటే ఈ సైకిల్స్ మొత్తం వాళ్ళు దాన్ని డేటా గ్యాదర్ చేస్తూ ఉండాలి మనకున్న ఈ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పోర్టుకోలేకి ఇంత గ్యాదరింగ్ అనేది హైలీ ఇంపాసిబుల్ ఓకే మనీ ఎక్కువ ఉందంటే అది కొంచెం కోర్సులు నేర్చుకొని ప్రొఫెషనల్ గా మేనేజ్ చేయొచ్చు కానీ చిన్న అమౌంట్ ఉన్నవాళ్ళు ఎందుకు ట్రాక్ చేయాలి ఇంట్రెస్టెడ్ సైకిల్ గవర్నమెంట్ పొలిటికల్స్ ఏ సెక్టర్ ఎంత ఎంత అన్నారు మొన్న మోడీ గారు రూఫ్ వన్ వన్ ఫోర్ హౌసెస్ కి రూఫ్ లాంచ్ చేశారు సోలార్ ప్యానల్ స్టాక్స్ అని ఒక రోజులోనే టెన్ పర్సెంట్ పెరిగింది సో అట్లా వీటన్నిటిని ఎవరు ట్రాక్ చేస్తారు చేస్తారు లేకపోతే మించిన అన్నారు అనుకోండి మళ్ళీ డిసైడ్ చేస్తా అందుకని ఆర్ట్ ఈ పికింగ్ మెదడ్ అనమాట ఉండాలి ముందు ముందు రోజుల్లో ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ పెద్దగా స్కోప్ వచ్చింది దాని ముందు ఎవరైతే వెయిట్ చేయగలుగుతారో వాళ్ళు తీసుకోవచ్చు అందుకని నేను టాటా పవర్ మనం అది నూట యాభై ఉన్నప్పుడే చెప్పాను తాజీలో థౌసండ్ దాకా ఈజీ ఉంచుకోవచ్చు అనే ఎందుకంటే రూఫ్ పవర్ దాంట్లో సోలార్ పవర్ దాంట్లో చాలా ఫేమస్ టాటా పవర్ నాకు తెలిసి నెక్స్ట్ వన్ నా టూ ఆ డివిజన్ సెపరేట్ కంపెనీలు లిస్ట్ చేస్తారు టాటా పవర్ నుంచి బట్ ఆల్రెడీ అది పెరిగి ఐ థింక్ త్రీ హండ్రెడ్ సార్